Welcome to the aspirants of DSC, TET, and Gurukula of both Andhra Pradesh and Telangana. Yes, it is a good online platform to enhance our knowledge regarding grammar and content. Dear friends, first of all, I feel I feel proud to be a part of this. Uh, training project the resource persons as they, has invited, they have invited me as a resource person. Okay. First of all, DS English. It is something different from the other competitive examination English. In what way it is different? Let me explain. We have some grammatical structures after each unit in the academic textbooks, okay. So whatever the properties, the questionings is taken from the textbook grammatical structures. So based on the textbook grammatical structures, the aspirants. Are to be tested in uh, DSC examinations. That's why it is different from other competitive examinations. Okay, friends. Yes, coming to English, there are five major topics to be covered through the online classes. The major topic is verb related topics. Under this topic, okay, we can learn framing negative sentences, interactive sentences, similarly, question tags, subject verb agreement, conditional clauses, active wise, passive wise, direct indirect speech, and finally, tenses. These are all verb related topics. Then we go for the second. The second topic is conjunction-related topics. these are conjunctions, types of conjunctions. clauses, types of clauses. sentences, types of sentences. non-finite verbs and non-finite clauses. this is the second part. the third major part is vocabulary. under vocabulary, singular plurals, suffix, prefix, Similarly, one word substitutes, synonyms, antonyms, spellings, these come under the vocabulary part. These are the major areas. The remaining articles, prepositions, degrees of comparison, say, uh, like uh, other parts of speech, these are the last areas. So, besides these four parts,

మరి దీన్ని మనం ఒకసారి స్లైడ్స్లో చెక్ చేద్దామండి చూడండి ఇక్కడ మోడల్స్ని ఇప్పటి వరకు చెప్పింది స్లైడ్స్లో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం మోడల్స్ చూడండి ఎంఓడిఎస్ మోడల్స్ చూడండి ముందు క్లాస్ కాన్సెప్ట్ నేర్చుకునేకే ఈ స్లైడ్స్ ఉపయోగం మీకు కనిపిస్తుంది వితౌట్ లెర్నింగ్ కాన్సెప్ట్ ఈ స్లైడ్స్ మీకు ఏ విధంగా ఉపయోగం కాదు అందుకే ముందు కాన్సెప్ట్ని చూసుకోండి విల్ అనేది ఫ్యూచర్టీని ఎక్స్ప్రెస్ చేస్తుంది సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ తో చూడండి ఇక్కడ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ తో అదే షెల్ ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్తో ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది చూడండి ఎగ్జాంపుల్ హీ విల్ అటెండ్ ద పార్టీ టుమారో ఇక్కడ హీ థర్డ్ పర్సన్ సింగ్లర్ కాబట్టి ఇక్కడ టుమారో ఫ్యూచర్ ఫ్యూచర్ టీం చెప్తుంది కాబట్టి చూడండి ఇక్కడ ఇంకా విల్ అనేది పొలైట్ రిక్వెస్ట్ లేదా ఎంక్వైరీ లేదు ఇన్విటేషన్ చెప్తుంది అని ఆల్రెడీగా మనం చెప్పుకున్నాం విల్ అనేది పొలైట్ రిక్వెస్ట్ అయితే ఇలా పొలైట్ రిక్వెస్ట్ లేదా ఎంక్వైరీ లేదా ఇన్విటేషన్ ఉన్నట్టు విల్ యూ అనే ఎక్స్ప్రెషన్తో ఉండాలి విల్లు పక్కన యూ రావాలి ఆల్రెడీగా మనం ఆ విషయం చెప్పుకున్నాం చూడండి ఇక్కడ అందుకే విల్ యూ ఎక్స్ప్రెషను చివరిని క్వశ్చన్ మార్క్ ఉండాలి చివరిని క్వశ్చన్ మార్క్ ఉండాలి విల్ యూ గివ్ మీ యువర్ మొబైల్ చూడండి ఇక్కడ విల్ యూ గివ్ మీ యువర్ మొబైల్ క్వశ్చన్ మార్క్ అక్కడ విల్ యూ మీన్స్ ప్లీజ్ అని అర్థం ప్లీజ్ గివ్ మీ యువర్ మొబైల్ ఒరిజినల్కి ఇది ఇంటరాక్టివ్ సెంటెన్స్ అయినప్పటికీ కూడా ఇది ప్లీజ్ అని అర్థం కాబట్టి ఎంపరేటివ్ సెంటెన్స్గానే తీసుకోవాలి విల్యూని ఎప్పుడు కూడా చూడండి ప్లీజ్ ఈక్వల్గా విల్ యూ వుడ్ యూ కెన్ యూ కుడ్ యూ విల్ యూ వుడ్ యూ కెన్ యూ కుడ్ యూ ఈ నాలుగు కూడా మనకి ఏంటంటే ప్లీజ్కి బదులుగా యూజ్ చేస్తాం కాబట్టి ప్లీజ్ ఉన్నట్టుగానే భావిస్తే ప్లీజ్ గివ్ మీ యువర్ మొబైల్ కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది కాబట్టి ఇది ఇంటరాక్టివ్ అవుదండి ఇంకా వుడ్ తీసుకుందామండి వుడ్ అనేది ఏంటంటే పొలైట్ రిక్వెస్ట్లో ఉపయోగిస్తామని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇవ్వండి పొలైట్ రిక్వెస్ట్లో అయితే రిక్వెస్ట్ రావాలంటే వుడ్ యూ అనే పదం రావాలి ఇగోండి వుడ్ యూ పదం చూడండి విల్యూ పైన విల్యూ అది కూడా పొలైట్ రిక్వెస్టే ఇది పొలైట్ రిక్వెస్టే చూడండి వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఇక్కడ పొలైట్ రిక్వెస్ట్ అని చెప్తుంది వుడ్ యూ ఇంకా వుడ్ గురించి చెప్పినప్పుడు చూడండి కాన్సెప్ట్లో చెప్పాను వుడ్ లైక్ కానీ లవ్ కానీ వస్తే వుడ్ పక్కన లైక్ కానీ లవ్ కానీ వస్తే చూడండి ఇక్కడ వుడ్ పక్కన లైక్ అయినా లవ్ అయినా వచ్చింది అనుకుందాం అప్పుడు వుడ్ లైక్ కానీ వుడ్ లైవ్ ఇది ప్రిఫరెన్స్ అవుతుంది అనమాట చూడండి ఇక్కడ ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ అవుతుంది ఐ వుడ్ లైక్ టు డూ దట్ వర్క్ ఐ వుడ్ లవ్ టు ఎంజాయ్ ద మ్యూజిక్ అది ప్రిఫరెన్స్ అవుతుంది ఇంకా వుడ్ చూడండి ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాం షూడ్ గో ఫర్ వాక్ డైలీ పాస్ట్ హ్యాబిట్ వుడ్ గో ఇక్కడ చూడండి పాస్ట్ హ్యాబిట్ లేదా డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ ఇది ఒకటి యూజ్ టు ఒకటి ఈ రెండు పాస్ట్ హ్యాబిట్ ఇండికేట్ చేస్తే యూజ్ టు స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తే వుడ్ అనేది ఏంటంటే అంత డిగ్రీలో ఉండదు కొంచెం తక్కువ డిగ్రీలో ఇండికేట్ చేస్తే అంటే తను డైలీ వాకింగ్కి వెళ్ళేది నాట్ నౌ అర్థం ఏంటంటే ఇట్ ఈస్ డిస్కంటిన్యూ నౌ ఇట్ ఈ కంటిన్యూస్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద కంటిన్యూషన్ నౌ చూడండి ఇక్కడ వుడ్ అనేది ఏంటంటే చూడండి విష్ లేదా డెజైర్ లేదా రిగ్రీట్ అని చెప్తుంది అన్నాను దట్ వుడ్ దట్ వుడ్ దట్ అనే మన ఎక్స్ప్రెషన్ వస్తే విష్ లేదా డెజైర్ వుడ్ దట్ ఎవర్ కింగ్ నేను కింగ్ అయితే బాగుంది ఇది సబ్జెక్టివ్ మూడ్ అండి ఇక్కడ ఐ ప్రాణంను కింగ్ నౌన్ అంటే వెర్బకు ముందు ప్రాణవ్ నుండి వెర్బ్ తర్వాత నౌన్ నుండి ఈ సింగులర్కి వర్ర వస్తే సబ్జెక్టివ్ మూడ్ అన్నాం ఈ సబ్జెక్టివ్ మూడ్ లో వుడ్డు వాడుతుంటాం అది డిజైర్ లేదు విషయం చెప్తుంది నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో విల్లుకు పాస్టర్స్గా వుడ్డు వాడతాము ఇండైర్ స్పీచ్లో విల్లు పాస్టర్స్గా వుడ్ వాడతాము చూడండి ఇది ఇండైడ్ స్పీచ్ అని చెప్పడానికి ఈ సెడ్ అనేది ఒక మెయిన్ క్లాజు దట్ అనేది కంజంక్షను ఇలా కంజంక్షన్ తర్వాత చూడండి హీ సెడ్ సే సెడ్ సెకండ్ రూపంలో ఉంది కాబట్టి వీళ్ళకి పాస్టేసి వుడ్ అవుతుంది కాబట్టి ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ అంటాం దీన్ని ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ తర్వాత చూడండి ఇఫ్ కండిషన్లో మనము వుడ్ వాడుతుంటాము ఇఫ్ కండిషన్ కూడా వుడ్ వాడతాం ఇఫ్ ఐ హ్యాడ్ వర్క్ హార్డ్ ఐ వుడ్ హ్యావ్ పాస్ థర్డ్ కండిషన్ ఇఫ్ కండిషన్ చెప్పినప్పుడు నేను చెప్పాను పాయింట్ థర్డ్ కండిషన్లో వుడ్ వాడుతుంటాం అట్లాగే చూడండి ఇంకా మనకు షెల్ తీసుకుందాం షెల్ అనేది ఫ్యూచర్ నుంచి చెప్తుంది సేమ్ కాకపోతే షెల్ ఫస్ట్ పర్సన్తో చెప్తుంది ఐ ఉయ్తో చెప్తుంది ఐ ఉయ్తో షాల్ చెప్తుంది ఫ్యూచార్టీని అందుకే ఐ షెల్ గో లేదు వి ఉల్ గో అదే విల్లు చూడండి పైన విల్లు చెప్పుకున్నాం అది ఫ్యూచార్టీని సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ ఇది ఫస్ట్ పర్సన్ ఈ రెండు త్రట్టు థ్రెట్ ఆల్రెడీ కాన్సెప్ట్లో చెప్పాను థ్రెట్ డెటర్మినేషను విల్లింగ్నెస్ ప్రామిస్ ఇలాంటి వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్కి వీళ్ళు వాడతాము సెకండ్ అండ్ థర్డ్ పర్సన్ షెల వాడతామని కూడా చెప్పండి అక్కడ ఇంకా షెల్ చూడండి క్వశ్చన్ మార్క్ చూ ఇక్కడ గెట్ ఇన్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది ఇది సీకింగ్ పర్మిషన్ పర్మిషన్ అడగటం పర్మిషన్ అడగడం సీకింగ్ పర్మిషన్ పర్మిషన్ అడుగుతుంది అనమాట చూడండి ఇక్కడ షల్ ఐ హెల్ప్ యూ ఇది ఆఫర్ షల్ ఐ హెల్ప్ యూ ఇది కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుందండి ఇక్కడ షలై గటెన్ లో క్వశ్చన్ మార్క్ ఉండదు ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది షెల్ వి గో టు మూవీ సజెషన్ చూడండి ఇవన్నీ మనం చెప్పుకున్నాం షల్ పక్కన షలై మాత్రం ఉంటే పర్మిషను షలైతో పాటు లిజనర్ ఉంటే అంటే యూ గాని ఉంటే అది ఆఫరు షెల్ పక్కన ఉయ్యొస్తే ఉయ్యి వస్తే అది సజెషన్ చూడండి షలై మాత్రమే పర్మిషను షలైతో పాటు లెజనర్ యూ ఉంటే అది ఆఫరు షెల్ ఉయ్యి వస్తే మనకు అది సజెషను కాబట్టి షెల్ ఈ సందర్భంలో యూజ్ చేస్తాం తర్వాత చూడండి నెక్స్ట్ మనం ప్రదీప్ ఇది ఒకటే వచ్చింది చూడండి ఇంకా అత అదర్ యూసేజెస్ చూద్దాం మోడల్స్ లో అదర్ యూసేజెస్ చూడండి షుడ్ షుడ్ మొత్తం మీకు ఏం చెప్పాను డ్యూటీ లేదా అప్లికేషన్ చెప్తుంది మస్ట్ షుడ్ రెండు కూడా డ్యూటీ లేదా అప్లికేషన్ చెప్తాయి ఒకటి ఆబ్జెన్స్లో మరి షుడ్ విస్పెక్ట్ ఎల్డర్స్ పెద్దల్ని మనం గౌరవించాలి ఇది మన బాధ్యత మన డ్యూటీ మన ఆప్లికేషన్ తర్వాత ఇంకా షుడ్ ఎక్కడెక్కడ వస్తుంది చూడండి ఇక్కడ యు షుడ్ వర్క్ హార్డ్ టు గెట్ ర్యాంక్ ఇది అడ్వైజ్ యూ షుడ్ అన్ ఎక్స్ప్రెషన్ అడ్వైజ్ అని చెప్పాము ఇక్కడ చూడండి ఇక్కడ అడ్వైజ్ అని చెప్తుంది యూ షుడ్ అండ్ ఎక్స్ప్రెషన్ అడ్వైజ్ అని చెప్తుంది అనమాట అక్కడ యు అనే దానికి పరిమితి చేయండి అడ్వైజ్ చేసేటప్పుడు ఎందుకంటే అడ్వైజు మన ప్రెజెన్స్ ఉండే వ్యక్తికే చెప్తాం కాబట్టి యూ అనేది కంపల్సరీగా ఉంటుంది అడ్వైజ్లో అంటే అదర్ దాన్ యూ మిగతా సబ్జెక్ట్లో షుడ్ వస్తే డ్యూటీ అవుతుంది యూతో షుడ్ వస్తే అడ్వైజ్ అవుతుంది ఇంకా లెస్ట్ అనే నెగిటివ్ పర్పజ్ అని చెప్పినప్పుడు షుడ్ తప్పకుండా వస్తుంది చూడండి ఇక్కడ లెస్ట్ అనే నెగిటివ్ పర్పజ్ చెప్పినప్పుడు నెగిటివ్ పర్పజ్ అనమాట నెగిటివ్ పర్పజ్ లెస్ట్ వాక్ ఫాస్ట్ తొందరగా రా లేదంటే లేదంటే చూడండి లేదంటే అందుకే నెగిటివ్ పర్ పర్పజ్ అక్కడ లేదంటే అని సెన్స్ వస్తుంది కాబట్టి లెస్ట్ బదులు అప్పుడు షుడ్ వస్తుంది నెక్స్ట్ చూడండి షుడ్ అనేది ఇటుకంటే ముందు స్టార్టింగ్లో ఉపయోగిస్తే ఇది ఆల్రెడీ డిఎస్ఎల్ ఇచ్చాడు కూడా చెప్పాను మీకు షుడ్ ఇట్ ట్రైన్ ఐ విల్ నాట్ గో అవుట్ వర్షం పడితే నేను బయటికి వెళ్ళను అన్నా ఒకవేళ ఇలా జరిగితే సపోజింగ్ అనమాట అంటే ఇఫ్ ఇట్ రైన్స్ అని అర్థం ఇఫ్ ఇట్ ట్రైన్స్ అన్న షుడ్ ఇట్ రైన్ అన్న ఒకటే కాకపోతే షుడ్ ముందుకు వస్తే ఆల్రెడీ ఇఫ్ కండిషన్లో చెప్పినప్పుడు ఆ పాయింట్ మనం చెప్పుకున్నాం ఏమన్నాం ఏంటంటే ఇఫ్ కండిషన్లో మూడు కూడా ఇన్వర్స్ కండిషన్లు ఉంటాయి షుడ్ ముందుకు వస్తే టైప్ వన్ ఇఫ్ కండిషను వర్ ముందుకు వస్తే టైప్ టూ ఇఫ్ కండిషను హ్యాడ్ ముందుకు వస్తే టైప్ త్రీ ఇఫ్ కండిషను కాబట్టి ఇట్లే ఇన్వర్స్ కండిషన్లో షుడ్ ముందుకు వచ్చిందని టైప్ వన్ ఇఫ్ కండిషన్ కాబట్టి ఇఫ్ ప్లేస్లో ఉన్నట్టు అనమాట ఇఫ్ అని జ్యూటించి చేస్తుంది ఇఫ్ అంటే అర్థం ఏంటి సపోజ్ అని అర్థం ఒకవేళ ఇలా అయితే అని అర్థం కాబట్టి షుడ్ అని సపోజింగ్ జ్యూటించి చేస్తుంది యు షుడ్ హ్యావ్ లెఫ్ట్ ద మెసేజ్ ఇక్కడ చూడండి షుడ్ పక్కన హావ్ వాడితే షుడ్ పక్కన హావ్ వాడితే యు షుడ్ హ్యావ్ లెఫ్ట్ ద మెసేజ్ అంటే వుడ్ హ్యావ్ లెఫ్ట్ ద మెసేజ్ షుడ్ హ్యావ్ లెఫ్ట్ ద మెసేజ్ అంటే అలా జరిగి ఉండాలి కానీ జరగలేదు యూ డింట్ లీవ్ అందుకే దాని మీనింగ్ ఇచ్చాం హీ లివ్ కానీ జరిగి ఉంటే బాగుంది కా అంటే మనం ఏంటి డిడింట్ లీవ్ ఇది ఫుల్ఫిల్ అవ్వడానికి మనం ఇలా ఉంటాం అనమాట ఇఫ్ కండిషన్లో థర్డ్ కండిషన్లో వాడుతుంటాం అనమాట చూడండి షుడ్ని షర్లకి పాస్టెన్స్గా అంటే ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్ అంటాం దీన్నే షర్లకి పాస్టెన్స్గా షుడ్ వాడతాం అలాంటప్పుడు రెండు క్లాజులు ఉంటాయని చెప్పుకున్నాం షట్ దట్ చూడండి ఇక్కడ కాబట్టి ఇక్కడ దట్ తర్వాత షుడ్ వస్తే ఇలాగా ఒక క్లాజ్ వచ్చి దట్ తర్వాత వచ్చే వుడ్ వచ్చిన పాస్టెన్స్ లెక్క ఫ్యూచర్ ఇన్ ఫాస్టెన్స్ ఫ్యూచర్ పాస్టర్స్ నెక్స్ట్ కెన్ నో కుడ్ కెన్ నో కుడ్ యాక్చువల్గా దీని అర్థం ఏంటంటే కెన్ అర్థం ఈజ్ ఏబుల్ ఆర్ ఏబుల్ యమ్ ఏబుల్ తో ఏబుల్ అనమాట ఏబుల్ ఈజ్ ఆర్ ఏబుల్ అన్న చూడండి ఇక్కడ కెన్ ప్లేస్లో మనం ఇలా కూడా రాసుకోవచ్చు షీఈ్ ఏబుల్ టు రైట్

అయితే లేకపోతే ఏబుల్ రెండు వాడకూడదండి చాలామంది ఏంటంటే ఇవే మనకి లో ఇస్తుంటారు షీ క్యాన్ ఏబుల్ టు రైట్ ఇంగ్లీష్ అంటాడు తప్పది కెన్యు ఏబుల్ రెండు వాడకూడదు కెన్ ప్లేస్లో బి ఏబుల్ టు యూజ్ చేస్తాం కెన్ ప్లేస్లో బి ఏబుల్ టు యూజ్ చేస్తాం కాబట్టి ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు అండి కాబట్టి ఎబిలిటీ లేదా ప్రెజెంట్ ప్రెజెంట్ లేదా ఫ్యూచర్ రెండు కూడా చెప్పంగా మన కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను ప్రెజెంట్ లేదా ఫ్యూచర్ ఎబిలిటీ అని చెప్ ఫ్యూచర్ ఎబిలిటీ అని చెప్తుంది అనమాట కుడ్ ఏమో పాస్ట్ అని చెప్తుంది చూడండి ఇక్కడ ఆబ్లిగేషన్ కాదండి ఎబిలిటీ ప్రెజెంట్ ఎబిలిటీ ఆబ్లిగేషన్ కాదు ప్రెజెంటర్ ఫ్యూచర్ ఎబిలిటీ అని చెప్తుంది ఆల్రెడీ కాన్సెప్ట్లో మనం చెప్పుకొచ్చాం విషయం మీ టూ కుడ్ ప్లే ద కార్డ్స్ చూడండి ఇక్కడ మీ టూ కుడ్ ప్లే ఎట్ కార్డ్స్ ఇక్కడ అర్థం వజేబుల్ టు వజేబుల్ టు ఎబుల్ టు అనమాట కుడ్ అనేది టు అంటే ఎబిలిటీ అందుకే ఇయ్యో చూడండి ఇది పాస్టెబిలిటీ అనమాట అప్లికేషన్ కాదండి ఎబిలిటీ ఫస్ట్ సెంటెన్స్లో క్యాన్ అనేది ఫ్యూచర్ అండ్ ఎబిలిటీ అయితే సెకండ్ సెంటెన్స్లో కుడ్ అనేది పాస్టెబిలిటీ అవుతుంది అనమాట తర్వాత చూడండి కెన్ యూ గివ్ మీ యువర్ పెన్ క్వశ్చన్ మార్క్ చూడండి కెన్ యూ గివ్ మీ యువర్ పన్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ కెన్ చూడండి విల్ యూ అన్నాం వుడ్ యూ అన్నాం విల్ యూ అన్నావు వుడ్ యూ అన్నా పొలైట్ రిక్వెస్ట్ అట్లా కెన్ యూ అన్న కుడ్ యూ అన్న పొలైట్ రిక్వెస్ట్ కాబట్టి ఇది ఇన్ఫార్మల్ రిక్వెస్ట్ అనమాట చూడండి కుడ్ యూతో వస్తుంది కుడ్ యూ ఇది ఫార్మల్ రిక్వెస్ట్ రెండు రిక్వెస్ట్లే క్వశ్చన్ మార్క్ ఉండాలి కంపల్సరీగా అలాగే నీవు ఇంటరాక్ట్ వర్క్ చేయాలి కాదు అంటే కెన్ యూ లేదా కుడ్ యూ వస్తుంటుంది ఆ కెన్ యు లేదా యూ వచ్చినప్పుడు ఈ కెన్ యూ లేదా యూ అని ఎప్పుడైతే వచ్చిందో ఈ పొలైట్ రిక్వెస్ట్ ఇండికేట్ చేస్తాయి వీటి చివరి క్వశ్చన్ మార్క్ ఉంటుంది కానీ వీటి అర్థం ఏంటంటే ప్లీజ్ అని అర్థం అంటే ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ అని అర్థం చూసుకోండి తర్వాత వచ్చి పర్మిషను ఇవ్వటానికి ఆల్రెడీ మనం చెప్పినప్పుడు చెప్పాం ఎస్ యూ కెన్ గో నౌ ఎస్ యూ క్యాన్ గో నౌ ఇది గివింగ్ పర్మిషన్ అంటే కెన్ గివింగ్ పర్మిషన్ కూడా వాడతాం కెన్ని గివింగ్ పర్మిషన్ కూడా వాడతాం చూడండి ఎస్ కామా యూ కెన్ గో నో గివింగ్ పర్మిషన్లు కూడా వాడతాం కెన్ కెన్ గివింగ్ పర్మిషన్లో వాడుతుంటాం చూడండి కెన్ అనేది సీకి పర్మిషన్లో వాడతాం కుడ్ కూడా సీకి పర్మిషన్లో వాడతాం చూడండి రెండు కూడా కెన్ను కుడ్ కూడా సీకివ్ పర్మిషన్లో వాడతాం ఇక్కడ కెన్ ఐ టేక్ లీవ్ క్వశ్చన్ మార్క్ పర్మిషన్ అడగటం లేదు కుడ్ ఐ టేక్ లీవ్ అది కూడా పర్మిషన్ అడగటం కాబట్టి కెన్ ఇన్ఫార్మల్ అని చెప్పాను కెన్ ఇన్ఫార్మల్ పర్మిషను కుడ్ ఫార్మల్ పర్మిషన్ కెన్ ఐ గెట్ యూ సమ్ ఫ్రూట్స్ క్వశ్చన్ మార్క్ మళ్ళా చూడండి ఇక్కడ ఇక్కడ ఐ కెనై వస్తూ లెజనర్ కూడా ఉంటాడు అని చెప్పాను మీకు కెనై కానీ కుడై గాని వచ్చి లెజనర్ కూడా ఉంటే అది మనకి ఆఫర్ అవుతుంది లెజనర్ ఉంటే ఆ యూ అనేది లెజనర్ అక్కడ కెనైది కానీ కుడే కానీ షెలై కానీ వచ్చి లెజనర్ ఉంటే మనకి అది ఆఫర్ అవుతుందండి తర్వాత వచ్చి ప్రొబిషన్లో కూడా కెన్ వాడచ్చు యు కెనాట్ ఎంటర్ ద రూమ్ రూమ్ లోకి నువ్వు ఎంటర్ అవ్వద్దు ప్రొబిషన్ నిషేధం ప్రొబేషన్ అంటే ప్రొహిబిషన్ అంటే నిషేధం చూడండి ఇక్కడ ప్రొబిషన్ మీన్స్ నిషేధం నిషేధించేటప్పుడు కూడా మనం ఏం చేస్తాము కెన్ వాడతాం యూ కెన్ నాట్ ఎంటర్ ద రూమ్ నిషేధం అని చెప్తుంది కాబట్టి కెన్ కుడ్ని ఇంకా మనం ఏంటంటే షీ కుడ్ బి హిజ్ వైఫ్ పాజిబిలిటీ బహుశా అతను భారీ అయ్యి ఉండొచ్చు చూడండి ద లేడీ నెక్స్ట్ విత్

దే డిడ్ నాట్ నాట్ అని అర్థం కాబట్టి ద పోలీస్ డిడ్ నాట్ అరెస్ట్ హీమ్ అని అర్థం షుడ్ షుడిహా వచ్చిన కుడిహా వచ్చినా అది జరిగి ఉండలేదు అని అర్థం జరిగితే బాగా జరిగి ఉండలేదు అని తర్వాత వచ్చి నెక్స్ట్ మోడల్స్లో చూడండి మే మైట్ ఇట్ మే ఆర్ మై ట్రైన్ పాజిబిలిటీ మే ప్రెజెంట్ పాజిబిలిటీ అని చెప్తుంది మైట్ పాస్ట్ పాజిబిలిటీ అని చెప్తుంది మే ప్రెజెంట్ పాజిబిలిటీ అండి మైట్ ఏమో పాస్ట్ పాజిబిలిటీ అండి చూడండి ఇప్పుడు హీ మే మైట్ గో టు ఢిల్లీ టుమారో టుమారో అన్నారుగా ఏదైనా మొత్తంగా టుమారో అన్నట్టు ఏదైనా మే మైట్ పాజిబిలిటీకి వాడేసుకోండి నో ప్రాబ్లం మే ఐ కమింగ్ చూడండి ఇది పర్మిషన్ అడగట్ మే ఐ కమింగ్ ఇది పర్మిషన్ అడగటం సీకింగ్ పర్మిషన్ ఎస్ యు మే కమ్ ఇన్ చూడండి ఇక్కడ ఎస్ యు మే కమ్ గివింగ్ పర్మిషన్ అది యూ కెన్ కమ్ కూడా రాయచ్చు అక్కడ ఎస్ ఇలా కూడా రాయచ్చు అని చెప్పాను యూ కెన్ కమ్ ఇన్ అని చెప్పాము అర్థమైందండి ఇది వచ్చేసి కెన్ అని చెప్తే ఇన్ఫార్మల్ పర్మిషన్ గివింగ్ పర్మిషన్ ఇన్ఫార్మల్ వే గివింగ్ పర్మిషన్ ఫార్మల్ వే యూ మే అంటే ఫార్మల్ వే ఇది ఇన్ఫార్మల్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి మే యూ ఎంజాయ్ మార్టియల్ హ్యాపీనెస్ మే యూ ఎంజాయ్ మార్టియల్ హ్యాపీనెస్ చూడండి ఎవరినైనా మనం విష్ చేస్తాం పెళ్ళికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు మన ఇలా ఏ నీ యొక్క వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అది మే యూ లాంగ్ చూడండి మే యూ లివ్ లాంగ్ ఆల్రెడీ మనం అక్కడ కాన్సెప్ట్లో చెప్పుకొచ్చాం బ్లెస్సింగ్ షీ వర్క్స్ హార్డ్ సో దట్ పర్పజ్ అని చెప్తాయి సో దట్ ఒకే దగ్గర వస్తే పర్పజ్ అండి అక్కడ మే వాడచ్చు లేకపోతే విల్లు వాడచ్చు ఎదురు వాడచ్చు కాబట్టి పర్పస్ చెప్పినప్పుడు మే జనరల్గా సో దట్ కి మేము వాడుతుంది పర్పస్ చూడండి ఇక్కడ మే ఆర్ మైట్ హ్యావ్ లెఫ్ట్ చూడండి హ్యావ్ పక్కన వి త్రీ వస్తే ఇట్ ఈస్ పాజిబుల్ ఈ లెఫ్ట్ అంటే వెళ్ళిపోయి ఉండొచ్చు పాజిబుల్ జరిగి ఉండొచ్చు జరిగి ఉండొచ్చు అనమాట మైట్ హ్యావ్ లెఫ్ట్ అంటే జరిగి ఉండొచ్చు మేక్ పాస్టర్స్గా మైట్ వాడతాం రిపోర్టెడ్ స్పీచ్లో హీ సెట్ దట్ హీ మైట్ దట్ తర్వాత హీ కుడ్ వస్తే కెనకు పాస్టర్స్ హీ వుడ్ వస్తే వీళ్ళకి పాస్టర్స్ అదే షుడ్ వస్తే షెలకి పాస్టమ్సు మైట్ వస్తే మేక్ పాస్టమ్స్ ఇలా పాస్టమ్స్లో వాడతాం ఇంకా మస్ట్ అనేది చూసుకోండి మస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం యూ మస్ట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ మనం ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పైన రుబ్రిక్స్ ఇస్తాడు అందులో ఇన్స్ట్రక్షన్లు అన్నీ బాగా చదవండి అంటే మస్ట్ వాడుతుంటారు ఉంటారు అన్నిటికి యూ మస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ అంటే కంపల్సరీగా పాటించవలసిన వాటి కంపల్సరీగా పాటించవలసిన దాన్ని ఇప్పుడు మస్ట్ వాడుతూ ఉంటారు కంపల్సరీ అప్లికేషన్ అనమాట యు మస్ట్ నాట్ లీవ్ నౌ ఇక్కడ లీవ్ కాకుండా లీవ్ రాయండి లీవ్ అనేది మీనింగ్ఫుల్గా లేదుగా యు మస్ట్ నాట్ లీవ్ నౌ ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు యూ మస్ట్ నాట్ లీవ్ నౌ ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు ఇది స్పీకర్ ఆర్డర్ చేస్తున్నట్టు అనమాట ఆర్డర్ మస్ట్ నాట్ అది స్పీకర్ ఆర్డర్ చేస్తున్నట్టు యు మస్ట్ నాట్ లీవ్ నౌ చూడండి ద టీచర్ మస్ట్ బి ఇన్ ద క్లాస్ ద టీచర్ మస్ట్ బి ఇన్ ద క్లాస్ ఇది స్ట్రాంగ్ పాజిబిలిటీ అని చెప్తుందండి స్ట్రాంగ్ పాజిబిలిటీ అని చెప్తుంది మస్ట్ చూడండి మస్ట్ ఏ పనులు చేస్తుందో ప్యాకెట్ లో రాస్తున్నాం ప్రతిదానికి ఐ మస్ట్ హెల్ప్ హిమ్ డెటర్మినేషన్ కూడా చెప్తుంది మస్ట్ డెటర్మినేషన్ స్ట్రాంగ్ పాజిబిలిటీ ఆర్డరు కంపల్సరీ ఆబ్లిగేషను ఈ హ్యాజ్ ఏ బిగ్ హౌస్ చాలా పెద్ద హీ హౌస్ ఉంది హీ మస్ట్ బి రిచ్ ఇది ఇన్ఫరెన్స్ బహుశా అతడు కారణాన్ని ఊహించడం కారణాన్ని ఊహించడం ఇన్ఫరెన్స్ ఆల్రెడీ మన కాన్సెప్ట్లో చెప్పినప్పుడు చెప్పాం చూడండి ఐ మస్ట్ హ్యావ్ హెల్ప్ హిమ్ నేను హెల్ప్ చేయాలి కానీ నాన్ ఫర్ కానీ జరగలేదు అతనికి నేను హెల్ప్ చేయాలి కానీ నాన్ పెర్ఫార్మెన్స్ యాక్ట్ అంటే ఇంకా జరగలేదు నాన్ పెర్ఫార్మెన్స్ యాక్షన్ కాబట్టి నెక్స్ట్ మోడల్స్లో ఫైనల్గా ఇంకా చిన్నవి ఉన్నాయి మెయిన్ కాన్సెప్ట్ అయిపోయినాయి చూడండి యూజ్ టు మనకు ఆల్రెడీగా తెలుసు కదా యూజ్ టు అనేది ఫాస్ట్ లేదా డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ అని చెప్తుంది అప్పుడు ఢిల్లీ వెళ్తూ ఉండేవాడు నాట్ నౌ ఇట్ మీన్స్ హీఈస్ నో మోర్ గోయింగ్ టు ఢిల్లీ అనమాట హీఈస్ నో మోర్ గోయింగ్ టు ఢిల్లీ నౌ దట్ యాక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూ అందుకే డిస్కంటిన్యూడ్ హ్యాబిట్ షీ యూజ్ టు వర్క్ ఇన్ ఆఫీస్ బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్కి ముందు తన ఆఫీస్లో అందుకే డిస్కంటిన్యూడ్ అన్న ఫాస్ట్ హ్యాబిట్ అని ఒకటి ఉడ్ కూడా ఫాస్ట్ హ్యాబిట్ చెప్తుంది కాత ఇది స్ట్రాంగ్గా చెప్తుంది తర్వాత వచ్చి ప్యాసివ్ వైస్లో ఉంటే యాడ్జెక్టివ్గా వాడుతున్నట్టు అనమాట ప్యాసివ్ లో ఉంటే హీ ఈజ్ యూజ్ టు గెటింగ్ అప్ ఈజ్ టు గెటింగ్ అప్ చూడండి యూజ్ టు గెటింగ్ అప్ ఎర్లీ యాడ్జెక్టివ్గా వాడుతుంటాం ఇది అటు అంటప్పుడు ప్రెజెంట్ హ్యాబిట్ని చెప్తుంటారు చూడండి హీ ఈజ్ యూజ్ టు గెటింగ్ గా చెప్పడం అటువంటి ఆడ్జెక్ట్గా చెప్పే పరిస్థితి వస్తే మనకి ప్రజెంట్ హ్యాబిట్ని చెప్తుంటుంది అనమాట చూడండి ఇక్కడ టూ ఆర్ టూ అనేది యు యుట్ టు సర్వ్ యువర్ మదర్ ల్యాండ్ ఇది మోరల్ ఆబ్లికేషన్ అండి మోరల్ ఆబ్లికేషన్ చూడండి మోరల్ ఆబ్లికేషన్ ఆర్ టు మోరల్ ఆబ్లికేషన్ చెప్తుంది అడ్వైజ్ చెప్తుంది అని కూడా చెప్పాం నాట్ టు టేక్ ఫ్యాటీ ఫుడ్ చూడండి ఫ్యాటీ ఫుడ్ తీసుకోవద్దు ఇది అడ్వైజ్ యు ఆర్ట్ టు హ్యావ్ టేకన్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ నువ్వు మీ వైఫ్ ఇష్యూలో కేర్ తీసుకొని ఉండాల్సింది ఇది పాస్ట్ అన్ఫిల్డ్ అంటే నువ్వు కేర్ తీసుకోలేదు ఆర్ట్ టు హ్యావ్ పాస్ట్ అన్ఫిల్ఫిల్డ్ యాక్షన్ అది ఆర్ టు చూడండి ఇక్కడ మనకింకా నీడ్ నీడ్ అనేది నెస్సిటీ చెప్తుంది అయితే ఇంట్రాక్టివ్ లేదా నెగిటివ్ లో మాత్రమే మోడల్ ఆక్జులర్ అవుతాయి పాజిటివ్ సెంటెన్స్ లో నీడు డేర్ అనే మోడల్ ఆక్జులర్స్ కాదు అవి మెయిన్ వెబ్స్ గా ఉన్నట్టే గమనించండి చూడండి హీ నీడ్ నాట్ ఇండి ఇది నెగిటివ్ సెంటెన్స్ ఇది ఎంట్రాక్టివ్ సెంటెన్స్ నెస్సిటిని చెప్పేదే నీడండి డేర్ వచ్చింది ఐ డేర్ నాట్ గో అవుట్ సైడ్ నా ఇది ఛాలెంజింగ్ చెప్తుంది అండి ఇవన్నీ క్వశ్చన్ మార్క్ వచ్చి రావచ్చు నెగిటివ్ సెంటెన్స్ అండి ఇది ఇది అంట్రాక్టివ్ సెంటెన్స్ అండి ఆ రెండు సందర్భాల్లోనే డేర్ అంటే ఛాలెంజ్ అని చెప్తుంది అనమాట కాబట్టి ఇట్లాగా మోడల్ వెల్ప్స్ని మనము చూడండి ఉపయోగిస్తూ ఉండి మరి డిఎస్సిలో వీటి మీద బిట్లు ఎట్లా ఉంటాయి ఈ డిఎస్సిలో ఈ మోడల్ వెల్బ్స్ మీద బిట్లు ఎట్లా ఉంటాయి ఈ డిఎస్సి బిట్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చూద్దాం మోడల్ వెబ్స్ మీద డిఎస్సి బిట్లు ఎట్లా ఉంటాయి ఇప్పుడు ఎలా ఉంటాయంటే హీ కెన్ స్టడీ ఫ్రెంచ్ హీ కెన్ స్టడీ ఫ్రెంచ్ ఇలా అంటాడు హీఆర్ హియర్ కెన్ చూడండి ఇక్కడ కెన్ అనేది ఏంటంటే డజ్ ఫంక్షన్ ఆఫ్ కెన్ ఏ ఫంక్షన్ చేస్తుందో చెప్తుంటాడు ఒకటి ఆబ్లిగేషన్ రెండు ఎబిలిటీ మూడు చూడండి పాజిబిలిటీ పాజిబిలిటీ ఆబ్లిగేషను ఎబిలిటీ పాజిబిలిటీ ఫ్యూచారిటీ ఫ్యూచారిటీ ఇందులో కెన్ ఏ పని చేస్తుంది ఇక్కడ ఈ లో కెన్ ఏ పని చేస్తుంది హీ కెన్ స్టడీ ఫ్రెంచ్ అన్నప్పుడు ఇక్కడ కెన్ ఏ పని చేస్తుంది ఏం పని చేస్తుందండి ఎబిలిటీ అని చెప్తుంది గాడ్ ఎబిలిటీ అని చెప్తుంది ఎబిలిటీ అని చెప్తుంది ఇక్కడ హీ కెన్ ఫ్రెంచ్ చదవగలడు కాబట్టి అతని యొక్క ఎబిలిటీ అని చెప్తుంది ఇక్కడ అలాగే చూడండి డిఎస్సిలో మన రెండు వేల పద్దెనిమిది ఎస్ ఇచ్చాడు షుడ్ హీ కమ్ ఐ కెన్ జాయిన్ విత్ హిమ్ షుడ్ అండర్లైన్ చేస్తాడు హియర్ షుడ్ చూడండి ఈజ్ పెర్ఫార్మ్ లేయర్ షుడ్ మీన్స్ హియర్ షుడ్ మీన్స్ ఇక్కడ షుడ్ యొక్క అర్థం ఏమిటి షుడ్ యొక్క అర్థం ఏమిటి చూడండి జాగ్రత్తగా ఒకటి షుడ్ కి చాలా డ్యూటీలు ఉన్నాయని చెప్పుకున్నాం షుడ్ ఆబ్లిగేషన్ చెప్తుంది షుడ్ పర్పోజ్ అని చెప్తుంది షుడ్ సపోజింగ్ అని అర్థాన్ని ఇస్తుంది షుడ్ అడ్వైస్ అని చెప్తుంది ఇక్కడ షుడ్ ఏ పని చేస్తుంది ఇక్కడ షుడ్ ఏ పని చేస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ షుడ్ అనేది ఏ పని చేస్తుంది అంటే చెప్పను కదండి షుడ్తో అయితే ఇది ఇఫ్లాజ్ ఫంక్షన్ చేస్తుంది అంటే సపోజింగ్ అని అర్థం వస్తుంది అలాగే చూడండి ఇక్కడ యు ఆర్ట్ టూ కౌంట్ దమ్ అగైన్ యు ఆర్ట్ టు కౌంట్ దమ్ అగైన్ హియర్ ఆర్ట్ టూ ఏ పని చేస్తుంది ఆర్ట్ టూ ఏం చేస్తుంది చూడండి ఆర్టు టూ ఇక్కడ ఏం పని చేస్తుంది ఆర్టు టూ ఫంక్షన్స్ మనకు తెలుసు కదా మోరల్ ఆబ్లిగేషను ఏమండి మోరల్ ఆబ్లిగేషన్ ఉంది ఈ అడ్వైజ్ ఉంది చూడండి మోరల్ ఆబ్లిగేషను అడ్వైజ్ ఇంకా యూ ఆట్ టు చూడు ఇక్కడ ఆర్ట్ టు కనెక్ట్ దా మిగన్ అన్నాం మోరల్ ఆబ్లికేషన్ అడ్వైజ్ అన్నాం ఇంకా వార్నింగ్ అన్నాం లేకపోతే చూడండి ప్రొహిబిషన్ ప్రొహిబిషన్ అన్నాం కాబట్టి ఇక్కడ ఆర్ టూ అనేది వాటిని మళ్ళీ కనెక్ట్ చేస్తే బాగుంటుంది యూతో వచ్చినప్పుడు యూ అనే సబ్జెక్ట్ని మెన్షన్ చేసి వచ్చినప్పుడు మాత్రం అది అడ్వైజ్గానే తీసుకోండి యూ షుడ్ వచ్చినా యూ ఆర్ టూ వచ్చినా యు మస్ట్ వచ్చినా ఈ మూడు సందర్భాల్లో అది మనము లాంగ్వేజ్ ఫంక్షన్లో మళ్ళీ చెప్తాను అడ్వైజ్ ఇలా ప్రతి వర్బ్కి ఒక డ్యూటీ ఉంటుంది ఆ డ్యూటీని మనం చూసుకోవాలి చూడు ఇక్కడ కెన్ ఏం చేస్తుంది విల్ ఏం చేస్తుంది వుడ్ ఏం చేస్తుంది ఈ డ్యూటీలు కూడా మనం ఒకసారి చూసుకోవాలి చూడండి ఇలా ఇచ్చాడు మన డిఎస్సిలో ఐ వుడ్ లైక్ టు చూడండి ఇక్కడ ఐ వుడ్ లైక్ టు వాచ్ ఐపిఎల్ మ్యాచెస్ హియర్ వుడ్ రిఫర్స్ ఇక్కడ వుడ్ అనేది ఏ పని చేస్తుంది వుడ్కి చాలా ఫంక్షన్లు ఉన్నాయి ఏం చేస్తుంది వుడ్డు పొలైట్ రిక్వెస్ట్ ఒకటి ఆప్షన్ పొలైట్ రిక్వెస్ట్గా చేస్తుంది ఫ్యూచర్ ఆఫ్ ద చూడండి పాస్ట్ అంటే వీళ్ళు పాస్టెన్స్గా ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అంటే ఇక్కడ వీళ్ళు పాస్టెన్స్గా ఉంటుంది నెక్స్ట్ చూడండి ప్రిఫరెన్స్ ప్రిఫరెన్స్ ఇండికేట్ చేస్తుంది నెక్స్ట్ పాస్ట్ హ్యాబిట్ ఇవన్నీ వుడ్ డ్యూటీలే కానీ ఈ సెంటెన్స్లో ఏ డ్యూటీ చేస్తుంది వుడ్డు లైక్తో వస్తే ప్రిఫరెన్స్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ ప్రిఫరెన్స్ చూసుకోవాలి కాబట్టి ఇలాంటి డ్యూటీస్ని మనం జాగ్రత్తగా చూసుకో ఇవి ఈ లాంగ్వేజ్ ఫంక్షన్స్ మనం వెళ్ళే ముందు వీటి మీద ఒక చిన్న అవగాహన ఉండాలి లాంగ్వేజ్ ఫంక్షన్స్ వెళ్ళాక అప్పుడు ప్రీవియస్ బిట్లు కూడా రెండింటినీ కవర్ చేసినట్టు చదువుతాం